రష్యా మీద యుద్ధంతో ప్రారంభమైనటువంటి ఉక్రెయిన్ వ్యవహారం ఒక ఎత్తు అయితే, అంటే రష్యాని దెబ్బతీయడానికి ఉక్రెయిన్ యుద్ధ సన్నాహాలు చేస్తుంటే ఈలోపుగా మిలిటరీ ఆపరేషన్ పేరుతో ప్రారంభించి, స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో యుద్ధాన్ని ప్రారంభించేసింది రష్యా. నాటో దేశాలన్నింటినీ ఉక్రెయిన్లో కూర్చోపెట్టే లోపే వాటిని రాకూడనటువంటి పరిస్థితి సృష్టించి పెట్టింది. ఇప్పుడు కంటిన్యూగా విధ్వంసం సృష్టిస్తోంది. రష్యా మీద ఆంక్షలతో దాన్ని అల్లాడిద్దాం అనుకుంటే తామే అల్లాడిపోతున్నటువంటి యూరప్ దేశాలు ఇప్పుడు రెండుగా ముక్కలవుతున్నాయి. రష్యా మీద ఆంక్షలు తొలగించాలి అన్నటువంటి కాన్సెప్ట్ క్రమంగా యూరప్ దేశాల్లోని వెస్ట్ ఈస్ట్ యూరప్స్ కిందకి మారిపోతుందన్నమాట. ఇది కీలకమైనటువంటి పరిణామం. ఆర్థిక పోరుతో ప్రతి దేశంలో కూడా వివాదాలు విభేదాలు పెరిగిపోయి పబ్లిక్ ఉద్యమాలు పెరుగుతుంటే, రాజకీయ అస్థిరత చేరుకుంటే తమ భవిష్యత్తుకే ప్రమాదం అనుకుంటున్నటువంటి వేళ ఈస్టర్న్ యూరోప్ వెస్టర్న్ యూరప్ రెండుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. జర్మనీకి సంబంధించినటువంటి ఈస్ట్ జర్మనీ వాళ్ళు కూడా రష్యాకు అనుకూలంగా ఉండాలంటే రెండవ వైపున వెస్ట్ జర్మనీ వాళ్ళు అటు ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఉక్రెయిన్ విషయంలో అలాంటి వాతావరణం. ఇప్పుడు ఈస్ట్ యూరప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సీరియస్గా ఉంటే, వెస్ట్ యూరప్లో ఉన్నటువంటి దేశాలు రష్యా మీద ఆంక్షలు తొలగిస్తున్నాయి, ఎస్పెషల్లీ ఎరువులు మీద ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయించుకున్నాయి. ఎందుకు అంటే ముందు ఎలా బ్రతకాలి ఎరువులు లేకుండా, రష్యా దగ్గర నుంచి తప్పించి సప్లై లేదు, పంటలు లేక ఎరువులు లేక ఇప్పటికే ధరలు పెరిగిపోయి రాబోయేటువంటి రోజులు ఎట్లా బ్రతికిస్తాం, కాబట్టి ఆంక్షలు ఎత్తేసి వాళ్ళు ఎరువులు దిగుమతి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు, రష్యాని అమ్మమని అడుగుతూ ఉన్నారు. నాలుగు ఈస్టర్న్ దేశాలు ఈ విషయంలో ముందుకొచ్చినాయి. మరోవైపున పోలాండ్ నేతృత్వంలోని మిగతా దేశాలేమో రష్యాతో సంబంధాలు వద్దంటున్నారు, ఉక్రెయిన్తోనే ఉండాలి మనం అన్నటువంటి కోరిక కోరుతున్నారు. యుఎస్ఏ యూకే ఫ్రాన్స్ బ్రిటన్ ఇలాంటి వాళ్ళందరూనేమో రష్యా మీద సీరియస్గా ఉన్నారు. అదే సందర్భంలో ఇటు ఫ్రాన్స్ కాదు సారీ యుఎస్ఏ వైపు కొన్ని దేశాలు, ఫ్రాన్స్ వైపు మరికొన్ని దేశాలు తయారవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క దేశం కూడా ఒక్కొక్క పద్ధతి పాటిస్తుంది. దాదాపుగా 8 దేశాలు రష్యా మీద ఆంక్షలు ఎత్తివేసి మన వ్యాపారం మనం చేసుకోవడం బెటర్ అన్నటువంటి కోణంలోకి వస్తున్నారు. 145 మిలియన్ల ఆఫ్రికన్స్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేటప్పటికీ ఆఫ్రికా ఖండంలో ఉన్నోళ్ళు ఆల్రెడీ రష్యాకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎరువులు లేకపోతే ఫుడ్ కూడా దొరకదని వాళ్ళు తేల్చి చెప్తున్నారు. 26 మిలియన్ల ప్రజలు ఉన్నటువంటి ఇథియోపియా, కెన్యా, సోమాలియా ఇప్పటికే అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో, నెదర్లాండ్స్, బెల్జియం, లాత్వియా, ఎస్టోనియా, ఇథియోపియాల్లో ఆగిపోయినటువంటి పంటలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితి. అన్ని ఆఫ్రికన్ దేశాలకైతే 40% రష్యా నుండినే ఎరువులు వస్తూ ఉంటాయి. 2/5 ఆఫ్రికన్స్ రష్యాకి అనుకూలంగా మొన్నటిసారి ఐక్యరాజ్యసమితిలో కూడా దాని మీద ఆంక్షల విషయంలో పక్కకు వచ్చేసారు, ఆబ్సెంట్ అయ్యారు. ఆ స్థాయిలో వాళ్ళు సమర్థిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే రెండు కోణాలు, రష్యన్ ఎరువులు కావాలనుకునే వాళ్ళు ఒక వర్గం, రష్యన్ ఎరువులు వద్దనుకునే వాళ్ళు ఒక వర్గంగా రెండుగా విడిపోయారు.